ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణి ఉమెన్స్ వెల్సా ఫ్రెండ్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఇవాళ వీడియోలో నేను మీకు ఒక స్టిచ్ అనేది చూపించబోతున్నాను అదేంటంటే ఫస్ట్ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత చెప్తాను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి థ్రెడ్ టెన్షన్ అనేది నైన్లో పెట్టుకోవాలి నెక్స్ట్ సెలెక్టర్ అనేది ఇక్కడ జీలో పెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఈ లెంత్ అనేది టూలో పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ వెడతని ఇక్కడ అసలు యూస్ చేయము ఎందుకంటే ఇది ఓన్లీ ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు వెడ్త యూస్ యూస్ చేస్తాము ఇది వచ్చేసి జీ చూసారా జీ అంటే ఎలాంటి స్టిచ్ అంటే ఇంకో ఇలా ఉంటుందన్నమాట సో ఇది వేస్తే మీకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ ఏంటి అనేది అక్కడ చూసిన దానికి వేసిన దానికి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ పాదం అనేది నార్మల్ పాదమేనండి మనం ఏదైనా ఉంటే బ్లౌజులు కానీ అవన్నీ కుట్టుకుంటాం కదా సో ఆ పాదం నార్మల్ పాదమే నెక్స్ట్ లోపల వచ్చేసి ఫుడ్డాగా అనేది మనకి నార్మల్గా ఎంబ్రాయిడరీకి సెట్ చేసుకున్నట్టు కాదు ఓకేనా నార్మల్గానే ఉంటుంది అనమాట ఇలా ఎంబ్రాయిడరీకి ఇట్ సైడ్ మనం అంటాం కదా లేదండి ఇప్పుడు నార్మల్గానే ఉంది దీనికైతే మనం నార్మల్గానే పెట్టుకోవాలి ఫుడ్ అనేది ఓకేనా సో ఈ విధంగా మనం ఫస్ట్ మెషిన్లు సెట్ చేసుకోవాలి ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థ్రెడ్ కూడా మనం నార్మల్ థ్రెడ్ యూస్ చేస్తాము సో ఇప్పుడు మనం కుట్టబోయే స్టిచ్ ఏంటంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ ఇంకా అలాంటివి కుట్టుకున్నప్పుడు వాటికి అంచులు ఉంటాయి కదా కింద వాటికి కట్ వర్క్ ఈ కట్ వర్క్ ఎలా చేస్తామనేది మనం మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఫస్ట్ మనం ఈ విధంగా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత చూడండి మనం ఎప్పుడైనా ఏదైనా సరే అంచులు కుట్టేటప్పుడు కొంచెం ఫోల్డ్ చేస్తాం కదా చివర్లు సో అలాగా మనం ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఆ లాంగ్ ఫ్రాక్ ఉంటుంది కదా ఫ్రాక్కి ఈ విధంగా మనం అడు చివర్లు కింద ఇలా మ మడిచిపెట్టుకొని ఇక్కడ చూడండి ఇక్కడ పాదం ఉంది కదా ఇక్కడ పాదానికి ఇలా మధ్యలో పెట్టుకోవాలన్నమాట స్టిచ్ వేసేటప్పుడు ఇలా మధ్యలో పెట్టుకొని ఇప్పుడు మనం నార్మల్గా పెడలు తొక్కడమే అనమాట ఆటోమేటిక్గా స్టిచ్ అనేది పడిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో పెట్టుకోవాలి ఓకే నార్మల్గా మనం ఏంటంటే చాలామంది పీకో చేయిస్తారనమాట లాంగ్ ఫ్రాక్స్కి అలాంటి వాటికి ఓకేనా కానీ మనకి ఇక్కడ ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎవరికైనా ఇలాంటి మిషన్ ఉన్నప్పుడు ఫ్రాక్స్కి ఇలా వేసుకోవచ్చు అంతేకాకుండా మనం అంటే చుడిదార్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా మనకి హ్యాండ్స్కి చివర్లు ఉంటాయి కదా అంచులు వాటికి చక్కగా డిజైన్ వచ్చే విధంగా ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది లుక్ అనేది బాగుంటుందన్నమాట సో ఇది ఎలా ఉందనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను అయిపోయిందండి కొంచమే వేశాను మీకు అర్థం కావడం కోసం ఓకేనా సో చూడండి ఎంత బాగుంది కదా వర్క్ అనేది చాలా బాగుంది కదా దీన్ని కట్ వర్క్ అంటారు అంబ్రిల్లా ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అట్లాంటివి ఉంటాయి కదా వాటికి కింద పీకో కాకుండా ఇలా మనం డిఫరెంట్గా వేసుకుంటారనమాట ఈ ఆప్షన్ అనేది ఈ మిషన్లో ఉంటుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదనమాట చూడండి మనకి హ్యాండ్స్కి కూడా ఇలా మనం బ్లౌజెస్ కానీ లేకపోతే ఇట్లా చుడిదార్స్ కానీ ఫ్రాక్స్ కానీ ఇలా అంచులు అనేవి చివరిలో వేసుకుంటే మనకేంటంటే కొంచెం మంచి అంటే డిజైన్ లాగా ఒక డిజైన్ లాగా కూడా ఉంటుందన్నమాట సో చూడండి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్